అయితే కనబడుతుంది సాయంత్రం నాలుగు గంటలకు ఏం జరిగిందో చూద్దాం ఇక కోర్టులో కే పాల్ కు చుక్కెదురు సెక్రటరియేట్ అగ్ని ప్రమాదం పిటిషన్ పై విచారణ సుప్రీం సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ కు చుక్కెదురైంది రెండు నెలల క్రితం తెలంగాణ సచివాలయంలో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలంటూ దాఖలు చేసిన పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది సోమవారం పాల్ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపి విచారణ జరిపింది కే పాల్ స్వయంగా కేసును వాదించారు వాదనల నేపథ్యంలో దేశంలోని అగ్ని ప్రమాదాలపై సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా అని ధర్మాసం అసహానం వ్యక్తం చేసింది ఈ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ దాఖలైందానికి కూడా ప్రశ్నించింది అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడతాం మొత్తానికి ఆ ఏంది అంటే ఒకప్పుడు కేఏపాల్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండు ప్రస్తుతం ఎట్లుండు అన్నదానికి దీని నిదర్శనం ఎందుకంటే ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ కాదు ప్రస్తుతం దానికి సంబంధించిన విచారణ చేస్తే సరిపోతుంది అనేది చాలా మంది ఆ చెప్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ప్రజలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు మాట్లాడుతున్నదల్లా ఎక్కువగా కూడా ఎవరు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పార్టీ నేతలే మాట్లాడుతున్నారు వీళ్ళెవరు మాట్లాడతారు లేదు ఇక దాంతో పాటు